సార్ ఆల్రెడీ ఇందాక డిక్టేటర్ టైంలో మీరు అన్నారు ఒక బ్యానర్ ఓపెన్ చేశాము అని చెప్పేసి, ఇన్ కేస్ ఫ్యూచర్లో సో యంగ్ టాలెంటెడ్స్ ఎవరైనా వచ్చి శ్రీవాస్ గారికి స్టోరీ చెప్పాలన్నా, అయితే ఆ స్టోరీ నచ్చి మీరు ప్రొడ్యూస్ చేయాలన్నా, అది ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రీవాస్ గారిని ప్రొడ్యూసర్? అంటే నాకు చాలా ఇష్టం అది చేయటం, యంగ్ టాలెంట్ని మన ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం. కానీ యాజ్ ఎ క్రియేటర్గా నేను కంపల్సరీగా ఒక ప్రొడక్షన్ హౌస్ లాంటిది ఏదో చేయటం అనేది నాకు ఎప్పుడూ ఐడియా ఉంటుంది మనకి. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది, ఈ ప్రొడక్షన్ హౌస్కి ఒక సెటప్ ఫార్మాట్ అదంతా ఉంది, వీళ్ళతో నేను టైప్ అయ్యి సెటప్ చేసి అలాంటి యంగ్ టాలెంట్ని చేసుకుని చేయాలని కోరుకుంటారు. లేదంటే ఒక సురేష్ బాబు లాంటి వాళ్ళతో, ఒక దిల్రాజ్ గారు లాంటితో, అంటే యాజ్ ఎ క్రియేటర్గా ఒక ఫైనాన్షియల్ రిస్క్ అవ్వచ్చు, లేదంటే మనకి ఇంత సెటప్ మళ్ళీ చేయాలంటే మళ్ళీ దానికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఆల్రెడీ అలా చేస్తున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నా దగ్గర ఏమో క్రియేటివ్ ఐడియాస్ సపోర్ట్ వాళ్ళందరినీ పిక్ చేసే ఉంది, అలా కొలాబరేషన్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేదా చిన్న చిన్న ప్రాజెక్టులు చేయాలనేది నాకు ఉంది, ఫ్యూచర్లో 100% చేస్తాను, నాకు ఇష్టం అది. ఓకే సార్, ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి అండ్ ఈ మధ్య వస్తున్న సినిమాలు చూసుకుంటే పీపుల్ మీడియా నుంచి సో ఆల్మోస్ట్ అన్నీ ఒక హిట్ ఫార్ములాతో వస్తున్నాయి, అండ్ రీసెంట్గా ధమాకా చూసుకుంటే 100 crores, సో ఏంటి మీకు ఎంతవరకు సపోర్ట్ చేశారు బడ్జెట్ ప్రకారం? నెంబర్ వన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఇంకా నెంబర్ వన్. యాక్చువల్గా నేను మొన్న ఎక్కడో చెప్పినట్టు ఇది ఇట్స్ జస్ట్ బిగినింగ్. అసలు వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసిన దీనికి విశ్వ గారితో నేను రెగ్యులర్గా సిట్టింగ్స్లో కూర్చుంటాను, ఆయన ఐడియాలజీ నాకు తెలుసు, మన వివేక్ గారు వీళ్ళ ప్లాన్స్ ఏంటో తెలిసిన కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అవును సార్, ఎందుకంటే సార్ సారీ ఫర్ దా, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అండ్ పబ్లిక్ టాక్స్ కానీ ఇవన్నీ కూడా బేసిక్గా ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడటం చాలా తక్కువ, కానీ ఈ మధ్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ గురించి ప్రతి ఒక్కడు చాలా బాగా మాట్లాడుతున్నారు, అండ్ ఫ్యూచర్లో ఒక స్టార్గా వెలగ ఆల్రెడీ ఇంకా ఇప్పుడు అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేస్తున్న సినిమాలంతా టర్న్ ఓవర్ వేసుకుని చూసుకుంటే అసలు నువ్వు షాక్ అయిపోయేంత నెంబర్స్ కనిపిస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మన ప్రభాస్ గారి మూవీ కానీ, పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ, మన ఈ గోపిచంద్ గారిది మనం ఆల్రెడీ రవితేజ గారు చేస్తున్నారు, నెక్స్ట్ శర్వానంద్ జరుగుతూ ఉంది, నాకే ఇక్కడ ఉన్న నాకే ఇంకా గుర్తు రావట్లేదు కొన్ని మూవీస్, అంటే ఇంకా వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఇంకా అసలు ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు గూఢచారి చేస్తున్నారు, మళ్ళీ నా కార్తికేయ 3కి ఏదో ప్లానింగ్స్ జరుగుతాయి, అంటే ఇంక దేర్ అంటే మొత్తం అందరి పెద్ద హీరోలతోటి ఇండియాలో ఉన్న ఆల్ బిగ్ స్టార్ హీరోస్ తోటి వాళ్ళు సినిమాలు చేయబోతున్నారు ఫ్యూచర్లో. సూపర్ సార్, మంచి అప్డేట్ ఇచ్చారు.